రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కోసం కష్టపడిన వ్యక్తులను ఎన్నటికీ ఎప్పటికీ వదులుకోరు. వారు ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకునే ఉంటారని బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఆత్మీయ పరామర్శ అందుకు అర్థం పడుతుందని వైఎస్సార్ కుటుంబానికి వీరాభిమాని దివంగత షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ యాసిన్ కుటుంబ సభ్యులు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోజయ్యతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి జగన్ వారిని ఆత్మీయంగా ఆహ్వానించి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. యాసిన్తో తనకున్న అనుభవాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యాసిన్ మనవడికి ఎత్తుకొని గుండెకు హత్తుకొని ముద్దాడారు సీఎం జగన్. యాసిన్ కుటుంబ సభ్యులు అంటే నాకు చాలా ఇష్టమని, కుటుంబంతోనే సమానమని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దృష్టికి తీసుకురావచ్చునని, మీకు అండగా నేను ఎమ్మెల్యే కిలారి వెంకటరోజయ్య ఉంటామని ముఖ్యమంత్రి జగన్ యాసిన్ కుమారుడు సైఫుల్లాకు కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ప్రజాపక్షం.